తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం పెను రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పేపర్ లీకేజీ ఘటన రోజురోజుకు ముదురుతోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులతో పాటు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. తాజాగా పేపర్ లీకేజీ వ్యవహారంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఘటనపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పేపర్ లీకేజీపై గవర్నర్ పరోక్షంగా సీరియస్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీలు కేటీఆర్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. పేపర్ లీక్ పొలిటికల్ దుమారంపై వాచ్ ది స్పెషల్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి గవర్నర్ తమిళసై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. శనివారం జేఎన్టీహెచ్ స్నాతకోత్సవానికి హాజరైన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు విద్యార్థులు పరీక్షలకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేవారని తమిళసై అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రశ్న పత్రాలు ఎక్కడ తయారవుతాయో వెతుకుతున్నారని, ఇది దురదృష్టకరమని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పరీక్షలకు హాజరైతే చాలని విద్యార్థులు అనుకుంటున్నారని తమిళసై వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. 30 లక్షల మంది జీవితాలను బలి చేశారని ఆరోపించారు. ఈడీ సిబిఐ బీజేపీ సంస్థలు కాదన్నారు. మద్యం కేసులో కవితను కాపాడే ప్రయత్నం జరుగుతోందన్నారు. రోడ్డెక్కిన నిరుద్యోగులకు ప్రభుత్వం భరోసా కల్పించలేకపోయిందన్నారు. మరి వేరే శాఖ తూకుతాను తీసి మరి ఈడీ సిబిఐ బీజేపీ పార్టీ సంస్థ దానికి అంటే నువ్వు చేస్తే కరెక్ట్, ఇంకోటి చేస్తే కరెక్ట్ కదా అనుకునే రాజ్యాంగబద్ధ సంస్థలు నీ సంకల్యాన్ని కూడా 30 లక్షల మంది బతుకులు బర్బాదు చేసినావు. 30 లక్షల మంది గాలం బడుచుకోక ఢిల్లీ పోయి ఇలా పోయి ఆ కేసు ఉంది ఈ కేసు ఉంది కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అంతా కుంభకోణం ఇప్పుడు వేసేదే ఉన్నది, చేతులు ఆగి ఆకులు పడుకున్నట్టు. నువ్వు నీ బాధను వేడు ఫస్ట్, నువ్వు ఊకే పక్క నువ్వు పక్కదాన్ని మంచి ఎందుకు కొడుకుంటావు, నువ్వు నీ బాధను ఫస్ట్ ఏడు. నువ్వు ఏం పొరుచినావు, ఏం బిక్కినవాడు ఏడు ఫస్ట్ ఇడా. రోడ్డు మీకి ఆందోళన చేస్తున్నారు యువత, కనీసం స్పందిస్తలేవు, కనీసం భరోసా కల్పించే ప్రయత్నం చేస్తలేవు. ఇది తప్పని ఒప్పుకోవు. ఎవరంటే పక్కన నూకుడు, ఎవరంటే మంచి ఎవరితో నీ మంచి ఎవరితో నీ అంటే చెడుతో పక్కన నూకుతావు. ఇదే కదా చేసేది. కానీ ప్రజలు బుద్ధిరాలు నిన్న ఎమ్మెల్సీల ఉపాధ్యాయులు అందరూ తీసి కొడితే ఏడు వాటో పోయి. పేపర్ లీకేజ్ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు దిగింది. పేపర్ లీకేజ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. నిజామాబాద్, కరీంనగర్ కలెక్టరేట్లను ముట్టడికి యత్నించారు. అటు వరంగల్లోనూ బీజేపీ నేతలు ధర్నా చేశారు. పేపర్ లీక్ వ్యవహారంలో రోజుకో నాటకం ఆడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ రివ్యూ మీటింగ్ కు సిట్ అధికారులను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రితో మాట్లాడించకుండా కేటీఆర్ ఎందుకు చెప్పారని అన్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలను కాపాడుతున్నారని రేవంత్ ఆరోపించారు. సిట్ చెప్పకుండానే ఇద్దరు నిందితులను కేటీఆర్ ఎలా చెప్పారని ప్రశ్నించారు. 9 మందిని అరెస్ట్ చేస్తే ఇద్దరు నిందితులే ఎలా అవుతారని ప్రశ్నించారు. కేటీఆర్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. అసలు పేపర్ లీక్ కి ఐటీ మంత్రికి సంబంధం ఏంటని ప్రశ్నించారు రేవంత్. తారక రామారావు ఇద్దరు వ్యక్తులే ఇందులో నేరానికి పాల్పడ్డారని ఏ విధంగా మంత్రిగా ప్రకటన చేసిండు ఇయాల ఆయన షాడో ముఖ్యమంత్రిగా, తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకే హోదాను అనుభవిస్తూ ముఖ్యమంత్రి ప్రారంభించాల్సిన ప్రాజెక్టులు వివిధ ఇతర శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ సంబంధిత మంత్రులను పిలిచి సమీక్షలు చేస్తూ ఇవాళ స్పష్టంగా స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ఏదైతే ఉందో, సిట్ ఏదైతే అధికారులు ఉన్నారో ఈ ఇద్దరిని తప్ప ఇతరులు ఎవరిని విచారణ చేయడానికి వీలు లేదు అని చెప్పి టీఆర్ఎస్లో ఉన్న పెద్ద తలకాయలను అన్నిటినీ కాపాడిండు. పేపర్ లీకేజ్ అంశంలో తమ పోరాటం కొనసాగిస్తామని టీజేఎస్ అధినేత కోదండరాం స్పష్టం చేశారు. గన్ పార్క్, అమరవీరుల స్థూపం వద్ద కోదండరాం దీక్షకు దిగారు. పేపర్ లీకేజ్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ ఒక వ్యక్తే చేశాడని అనుకోలేమని, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన విమర్శించారు. పేపర్ రద్దుతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని అన్నారు కోదండరాం. లీకేజ్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ ఒక్కటే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నైతిక బాధ్యత ఉందని చెప్పారు.
పేపర్ లీకేజీ వ్యవహారం ఘటన అనేక రూపాల్లో దాని గురించి మాట్లాడుతూ ప్రభుత్వం కొంతకాలమేమో వాళ్ళు దాన్ని కంప్యూటర్ హ్యాక్ అయిందన్నారు, హానీ ట్రాప్ అన్నారు. చివరాఖరికి ఇలా తేలింది ఏంటంటే ఒక 7 నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నదని, ఎప్పటికప్పుడు పేపర్ సెట్టింగ్ కాగానే దాన్ని అదే పనిగా పేపర్ను లీక్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఇవాళ స్పష్టంగా అంగీకరించారు. సిట్టు దర్యాప్తులు తేరినట్టుగా గుర్తించి వారు మరికి గ్రూప్ 1 ఎగ్జామ్ను కూడా వారు క్యాన్సిల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంత జరిగిన తర్వాత ఇది ఒక వ్యక్తి చేసిన తప్పు, సంస్థకు సంబంధం లేదని మాట్లాడటం, అది కూడా ఒక మంత్రి గారు మాట్లాడటం అయితే చాలా శోచనీయం. మేము వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారి భరతం పట్టి దోషులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.